నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నేడు ఉదయం తెల్లవారుజాము ఐదున్నరకి అదే ప్రదేశంలో మోచా తుపానుగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు ఈ తుపాను సుమారుగా ఉత్తర వాయవ్య దిశ వైపుగా కదులుతూ క్రమంగా బలపడి ఈ రోజు రాత్రికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది దీని ప్రభావం వలన రాగల మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలో కొన్ని చోట్ల సుమారుగా నలభై ఒకటి డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ముప్పై ఏడు డిగ్రీల నుండి నలభై డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది దీని ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపటి నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఈ రోజు నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలో కొన్ని చోట్ల సుమారుగా నలభై ఒకటి డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది హైదరాబాద్లో నేడు ఆకాశం నిర్మలంగా ఉంటుంది నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది గరిష్ట కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా ముప్పై ఏడు డిగ్రీలు ఇరవై ఎనిమిది డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది ఆగ్నేయ దిశ నుంచి గాలులు వేగం గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అని వెదర్ బులెటిన్లో పేర్కొన్నారు ఏపీలో నేడు ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు